నేను ఈ పాత ఆదిలాబాద్ కొత్త మంచిర్యాల జిల్లాలో నిలబడి మాట్లాడుతా ఉన్నా. ఇది చాలా ఇంపార్టెంట్ మాట వినాలి. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తున్నది, ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం, ప్రజల కోసం, మారుమూల ప్రాంతాల కోసం మనం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల. ఇవాళ ఏమంటున్నాడు ముఖ్యమంత్రి, ఎలక్షన్ తెల్లారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా, ఆసిఫాబాద్ జిల్లా రద్దు చేస్తా, నిర్మల్ జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. మీరందరూ ఇవాళ నేను ఈ సమావేశంలో ఉన్న మంది కాదు, టీవీలలో నా మాట వింటున్నటువంటి మంచిర్యాల ప్రజలను నేను కోరుతా ఉన్నా, మంచిర్యాల జిల్లా ఉండాలన్నా పోవన్నా ఉన్నానా, మొత్తం జిల్లా ప్రజల మాటనా ఇది? ఒకవేళ ఉండాలంటే, మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ ఓటే. మంచిర్యాల జిల్లా కేసీఆర్ తెచ్చిన జిల్లా, ఎన్నో దశాబ్దాల నుంచి మన కళ. మళ్ళా ఆదిలాబాద్ దారి పట్టన్నా, మళ్ళా నడవన్నా 100-150 కిలోమీటర్లు? మంచిర్యాల జిల్లా ఉండాలనే వాళ్ళు బీఆర్ఎస్ కు ఓటేయండి, మంచిర్యాల జిల్లా పోయినా పర్వాలేదనే వాళ్ళు బీఆర్ఎస్ ను ఊడగొట్టి కాంగ్రెస్ ను గెలిపియండి, ఆ పుణ్యం కట్టుకోండి. కొట్లాడదామా మంచిర్యాల కోసం? యుద్ధం చేద్దామా? ఖచ్చితంగా. ఆ యుద్ధం కాదు, ఆ యుద్ధం ఎట్లా చేస్తాం, ఇప్పుడు బ్యాలెట్ యుద్ధంలోనే మా మంచిర్యాల జిల్లా మాకుండాలి అనే మంచిర్యాల గుండె జీల్చి మీరు ఈశ్వర్ని గెలిపేయాలని నేను కోరుతా ఉన్నా. గ్రామాలు పోయినాయి, పట్టణాలు పోయినాయి, కనీసం స్ట్రీట్ లైట్లు పోతే వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు లేవు, కేసీఆర్ కిట్లు బంద్ చేసినారు, న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినారు, విదేశాలకు పోయే విద్యార్థులకు స్కాలర్షిప్ బంద్ చేసినారు, కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఈ విధంగా ఏ రంగంలో చూసినా కూడా అన్ని పనులు గత 5 నెలలుగా నిలిపేసినారు. ఇది ఎంతవరకు కరెక్టు, ఏ రకంగా కరెక్టు? ఏ ప్రభుత్వం చేసినా ప్రజలకు సంబంధించిన మంచి పనులు ఉంటే వాళ్ళని కొనసాగిస్తారు, కానీ అన్నిటికి గుడ్డిగా రద్దు చేయరు. కానీ ఈ మూర్ఖ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా మేము జిల్లాలు రద్దు చేస్తాం, మేము మొత్తం రద్దు చేస్తాం, ఇట్లాంటి కాంప్లెక్స్లను ఆపేస్తాం, చెన్నూరు లిఫ్ట్ ఆపేస్తాం, మంచినీళ్ళ స్కీమ్ కూడా ఆపేస్తామని చాలా మూర్ఖంగా ముందుకు పోతా ఉన్నది. సింగరేణి కార్మికులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఇవాళ కొప్పుల ఈశ్వర్ మీ బిడ్డ, 26 ఏళ్ళు సింగరేణి కార్మికులకు పనిచేసిన వాడు కాబట్టి ఆయన గెలిస్తే సింగరేణిని కాపాడతాడు. నేను నిన్న గోదావరి కన్నా చెప్పిన, ఇవాళ మళ్ళా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి పోయి దావోస్ లో స్విట్జర్లాండ్ లో మాటముచ్చట చేసుకొని అగ్రిమెంట్ చేసినాడు. ఆ రోజు నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టి, నువ్వు ఆస్ట్రేలియా బొగ్గు కొనాలి, అదాని బొగ్గు కొనాలంటే ఆ రోజు నేను ఒప్పుకోలే. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి పోయి అదానిని ఆహ్వానించినాడు. సింగరేణి కూడా కంప్లీట్ ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తా ఉన్నారు. మీరు ఆలోచన చేయాలి, సింగరేణి తెలంగాణ కొంగు బంగారం, మరి సింగరేణి పోతే ఏ విధంగా ఉంటాయి మన బతుకులు? ఆలోచన చేయాలి. అన్ని రకాల రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం, అన్ని వర్గాల కోసం పెట్టినాం, ఇలా వాటిల్లో వాడిని చూసే దిక్కు లేదు. పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు, కొన్ని చోట్ల చచ్చిపోతా ఉన్నారు. అన్ని రకాల నిర్లక్ష్యం, ఒక అహంకారం, మొండి మూర్ఖ వైఖరితోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను శిక్షిస్తా ఉన్నది.